పోలీసులు అరెస్ట్ చేస్తానే ఉన్నారు. గుంటూరు దగ్గర నుంచి ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి. గుడివాడ తర్వాత గుడివాడ వచ్చి పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి. ఇప్పుడు వరకు గుడివాడలో రెండు అన్నారు, తర్వాత అరండల్పేట ఒకటి, వైజాగ్లో రెండు. మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి. గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీసులు వచ్చారండి. స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు. నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు, మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో మా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల సీఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని ఒక ఈ అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మాకు స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు, ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఈ కేసు కా ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్, ఇలాగా మమ్మల్ని రాష్ట్రమంతా తిప్పుతున్నారు. లాస్ట్ మొన్న 2 డేస్ బ్యాక్ మొన్న జరిగిందండి, రాణిపేట నుంచి మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ 7కి తీసుకెళ్ళిపోయారు, రాజమండ్రి తీసుకొచ్చారు. నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్ కేసారు, నేను సెంట్రల్ జైలుకి పంపించారు నేను రిమాండ్ వేసి. ఇవన్నీ జరుగుతున్నాయి, మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు, ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఏ కేసులో ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు, ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు, జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను నేను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.